అండ్ ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. వాటర్ కూడా బాగా ఎక్కువగా యాడ్ చేయొద్దు, ఎందుకంటే ఇది మనకి పులుసులాగా ఎక్కువసేపు టైం కూడా పట్టదు ఫిష్కి. అండ్ పులుసు కూడా వేయం కాబట్టి తగినంత వాటర్ యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా మంచిగా మన కర్రీ అనేది కుక్ అవుతూ ఉంది. నీట్గా కుక్ అయ్యేలాగా చక్కగా ఒక మూత పెట్టేసి వదిలేసేయండి. అలా లో ఫ్లేమ్లో కుక్ చేస్తే కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. అండ్ ఎప్పుడైనా ఇంకొక టిప్ అండి, ఎప్పుడైనా మనకి ఫిష్ కర్రీ వచ్చేసి మార్నింగ్ వండి దాన్ని అలా పక్కకు ఉంచేసి ఒక 4 to 5 hours వదిలేసిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. అలా మీకు ఇష్టం ఉంటే ఆనియన్ని పేస్ట్లా కచ్చాపచ్చ పేస్ట్లా చేసి కూడా వేసుకోవచ్చు. మేమైతే పీసెస్లానే ప్రిఫర్ చేస్తాము, మీ ఇష్టం. మీరు ఎలా ప్రిఫర్ చేస్తే అలా వేసుకోండి. అండ్ ఇప్పుడు ఇవి మనం బాగా ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. అండ్ నేను ఇప్పుడు చెప్పబోయే విధంగా కనుక మీరు ట్రై చేస్తే మీకు కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. ఎంత వంటరాని వాళ్ళైనా సరే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అండ్ నాన్ వెజ్ అనేది మ్యాక్సిమం చాలామందికి కుక్ చేయడం సరిగా రాదు అంటూ ఉంటారు కదా, కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి చూడండి, ఈ విధంగా కనుక మీరు ఫాలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా మీ కర్రీని మళ్ళీ మళ్ళీ చేయమని ఇష్టపడుతూ ఉంటారు, మిమ్మల్ని చేయమని అడుగుతూ ఉంటారు. సో ఈ కర్రీని మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎవరైనా ట్రై చేస్తే కనుక నాతో ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కర్రీ ప్రాసెస్లోకి మనం వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను ఈ వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మనకి ఫిష్ కర్రీ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. మీకు ఎంత క్వాంటిటీలో మీరు ఫిష్ అనేది చేసి తీసుకుంటున్నారో దానిని బట్టి ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా తగినంత తీసుకోండి. అండ్ ఇది వచ్చేసి మీకున్న పీసెస్ని బట్టి మీరు వండే క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. అండ్ గ్రేవీ కావాలంటే తీసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఆయిల్లో ఏదైతే ఆనియన్ పీసెస్ వేసుకున్నామో అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఆనియన్స్ అండ్ ఈ పచ్చిమిర్చి ఏదైతే ఉన్నావో ఫ్రై అయిపోయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి మళ్ళీ అది కూడా పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా కలర్ అనేది ఎలా వచ్చిందో. ఈ కలర్లో వస్తేనే మనకి లాస్ట్లో ఫిష్లో ఆయిల్ అనేది పైకి వస్తుంది. అలా ఆయిల్ అనేది పైకి తేలితే కర్రీ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అండ్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీకు ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీరని ఇప్పుడు యాడ్ చేసుకోండి. మిగతా కొత్తిమీరని లాస్ట్లో ఇంకొంచెం మనము అంతా కర్రీ అయిపోయిన తర్వాత యాడ్ చేసుకుంటాం. ఫస్ట్ అయితే ఇలా యాడ్ చేసుకుంటే ఈ కొరమేనికి పర్టికులర్గా చాలా చాలా టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సో ఫస్ట్ కొద్దిగా యాడ్ చేసుకుని ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మీరు ఇందులోకి ఏవైతే మనం కొరమైన పీసెస్ పెట్టుకుని ఉంటామో ఈ పీసెస్ని చక్కగా యాడ్ చేసుకోండి. ముందు చక్కగా వాష్ చేసి నీట్గా నిమ్మరసం వేసి పక్కకు పెట్టుకోండి కర్రీ స్టార్ట్ చేయబోయే ముందు. నెక్స్ట్ ఇలా ఒక పీస్కి ఒక పీస్ రెండు తగలకుండా విడివిడిగా వేసుకోండి. ఎప్పుడూ కూడా మనము ఫిష్ కర్రీ వండేటప్పుడు బాగా విశాలంగా అంటే కొంచెం పెద్దగా ఉన్న బౌల్స్ని మాత్రమే యూస్ చేయాలి. అప్పుడే మనకి చాలా బాగా వస్తుంది కర్రీ అనేది. అండ్ నెక్స్ట్ మనం ఇందులోకి పసుపు అనేది కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోండి. ఇది చాలా మనకి యాంటీబయాటిక్గా యూజ్ అవుతుంది అండ్ ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది కాబట్టి పసుపుని ఎక్కువగానే వాడండి. విడిగా మనం తీసుకోలేము కాబట్టి ఇలా కర్రీస్లోనే ఎక్కువగా తీసుకోవడానికి మీరు ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఇలా మీరు ఏదైతే పీసెస్ యాడ్ చేసుకోవాలనుకున్నారో అవన్నీ కూడా చక్కగా యాడ్ చేసేసుకుని ఇందులో ఇప్పుడు మనము పసుపుని యాడ్ చేసిన తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత చక్కగా మనం కర్రీని ఎప్పుడు కూడా ఫిష్ కర్రీని గరిటతో కలిపి తిప్పకూడదు. ఈ విధంగా ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టుగా 2 sides పట్టుకుని జాగ్రత్తగా ఇలా ఎగరేసినట్టు తిప్పాలి. అప్పుడు మనకి ఏదైతే మన చేప ముక్క అనేది ఉంటుందో అది విడిపోకుండా చాలా నీట్గా ఉంటుంది. తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత నీట్గా కొంచెంసేపు మూత పెట్టుకుని కొంచెం అవన్నీ పట్టే వరకు ఒక్క 2 minutes మూత పెట్టిన తర్వాత కారాన్ని యాడ్ చేసుకోండి. ఎప్పుడు కూడా నాన్ వెజ్లో కొంచెం కారం అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది. మరీ తక్కువగా ఉంటే అంత టేస్టీగా అనిపించదు కాబట్టి తగినంత కారం, మీరు కారాన్ని ఎలా తింటారో దానిని బట్టి యాడ్ చేసుకోండి. అండ్ చక్కగా ఈ కారం కూడా యాడ్ చేసిన తర్వాత అన్ని పీసెస్కి పట్టేలాగా
మనం టూ సైడ్స్ పట్టుకుని ఎగరేస్తూనే మనం కలపాలి. ఎప్పుడూ కూడా గరిటతో కలపొద్దు. అండ్ ఇది వచ్చేసి మనం ఎంత ఏం యాడ్ చేసినా సరే గరిటతో కలిపేటప్పటికి పీస్ మీద ఎక్కడైనా తగిలితే పేస్ట్ పేస్ట్ లాగా అయిపోతాయి. చాలామంది అంటూ ఉంటారు కదా ఫిష్ అనేది వండేటప్పటికి మొత్తం ముక్క విడిపోతుంది అని చెప్పి. అండ్ అలా మళ్ళా మిల్లుని మనం స్టార్టింగ్లో యాడ్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి గరం మసాలా పేస్ట్ని ఇందులో వచ్చేసి మనకు అల్లం వెల్లుల్లితో పాటు కొంచెం ధనియాలు జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకున్న గరం మసాలా పేస్ట్ని కూడా దీనికి కొంచెంగా ఇప్పుడు యాడ్ చేసుకోండి. యాడ్ చేసి తిప్పండి. తిప్పిన తర్వాత కొన్ని వాటర్ పోసుకోండి. ఇందులో మనం ఎటువంటి చింతపండు యూజ్ చేయము, ఇగురు కాబట్టి కొరమేను ఇగురే బాగుంటుంది. చూస్తున్నారు కదా మన కర్రీ అనేది ఉడుకుతూ ఉంది. అండ్ చక్కగా ఇలా లో ఫ్లేమ్లోనే, మీరు ఎప్పుడూ కూడా హై ఫ్లేమ్లో ఉడికించకూడదు. ఎంత లో ఫ్లేమ్లో ఉడికితే మనకి ఈ కర్రీ అనేది టేస్ట్ అంత బాగా వస్తుంది. అండ్ ఈ కర్రీని మీరు తినాలనుకున్నప్పుడు చక్కగా ఒక 4 to 5 hours ముందే కుక్ చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడైనా మీరు మార్నింగ్ ఈ ఆఫ్టర్నూన్కి తినాలి అనుకుంటే కొంచెం మార్నింగే టిఫిన్ అయిపోగానే వండేసి ఒక పక్కన పెట్టుకుంటే ఇది చల్లారిన తర్వాత మంచి టేస్ట్ అనేది వస్తుంది. అదే ఈవినింగ్కి కావాలి అంటే ఆఫ్టర్నూన్ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నారంటే మీకు చేపల కూర అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా మీరే అంటారు. చూస్తున్నారు కదా మన కర్రీ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. సో మనకి కొంచెం సేపు ఒక 5 to 10 minutes అలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. ఈ ధనియాల పొడి ఏదైతే ఉందో చేపల కర్రీకి సూపర్ టేస్ట్ అనేది ఇస్తుంది. ఇదే ఒక మంచి ఆయుధం అని చెప్పొచ్చు టేస్ట్లో. సో రాసి పెట్టుకోండి, కన్ఫామ్గా యూస్ చేయండి. ఈ టిప్ అనేది చాలా 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 బాగా యూజ్ అవుతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ అనేది. ఎంత టేస్టీగా ఉంటుంది అని చేపల కర్రీని మనం టేస్ట్ చేసి చెప్పవసరం లేదు. ఆ కర్రీ యొక్క లుక్ చూస్తేనే అర్థమైపోతుంది మనకి అది ఎలా వచ్చింది అనేది. అండ్ తర్వాత ఇంకా మంచి టేస్ట్ ఇచ్చేది ఏంటి అంటే బటర్ అని చెప్పొచ్చు. అండ్ లాస్ట్లో అది కూడా ధనియాల పొడి కూడా మిక్స్ అయిన తర్వాత ఒకసారి ఉప్పు కారం అవి టేస్ట్ చూసుకుని అన్నీ సరిపోయినవి అనుకుంటే వదిలేసి బటర్ యాడ్ చేయండి. సరిపోలేదు అనుకుంటే కనుక ఇంకొంచెం ఉప్పు కారం యాడ్ చేసి తర్వాత ఇలా బటర్ని కానీ లేకపోతే పెరుగు మీద మీగడ ఉంటుంది కదా అది కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ టచ్అప్ వచ్చేసి ఇంకొంచెం మనం వచ్చేసి ఈ కొత్తిమీరని యాడ్ చేస్తున్నాము. ముందు కొంచెం యాడ్ చేసాం కదా, లాస్ట్లో ఫైనల్గా ఇంకొంచెం యాడ్ చేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే మన కొరమేను ఇగురు రెడీ అయిపోయింది. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చిన్న చిన్న టిప్స్ ఇలాంటివి ఫాలో అయితే ఎవరైనా సరే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ వండమని అడుగుతూ ఉంటారు. హోప్ మీ అందరికీ వీడియో అనేది నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. బాయ్ బాయ్. ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.